అడ్డం 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 కదిపం గోల్ అయినొక్కు అవరా ఏదైతే ఈ రోజున ఏటి అగ్రహారం అంటే పశ్చిమ గుంటూరు పశ్చిమ అసెంబ్లీలో ఆరో మండలం కింద వస్తుంది ఏటి అగ్రహారంలో ఈ వార్డులో ప్రతిష్టాత్మకంగా బీజేపీ యొక్క జెండా ఆవిష్కరణ దిమ్మని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అభిమానులు ఉన్నారో మోడీ గారి అభిమానులు గాని బీజేపీ అభిమానులు గాని జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో ఈ జెండా దిమ్మలు ఎందుకు కడతారంటే ప్రజల్లో దేశంలో ఏం జరుగుతుంది బీజేపీ పట్ల ఉన్న అభిమానులు ఎవరైనా కార్యక్రమాలు చేయడానికి గాని ఈ జెండా ఆవిష్కరించడం ఏంటి ఎక్కడ అవినీతి లేని ప్రభుత్వం 78 శాఖల్లో ఎక్కడ అవినీతి లేని ప్రభుత్వాన్ని మనం నడుపుతా ఉన్నాం ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మనం చెప్తా ఉన్నాం మీరు నిజంగా గనక ఒక కుల వంశ వారసత్వాలకు కాకుండా ఒక మంచిగా ఉండాలి ఈ దేశం బాగుండాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలి ప్రతకులను కోరుకుంటున్నాం ఎందుకు ఈ దిమ్మ ఆవిష్కరించామంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతూ ఉన్నారు జాతీయ సంస్థలు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక అంశాల్లో కానీ బీజేపీ అంటే తెలియదు అందరూ నరేంద్ర మోడీ బీజేపీ అంటే తెలియదు చాలామంది ఈ కుల పార్టీలకి వంశ పార్టీలు భయపడుతూ ఉన్నారు మీ ఓపెన్గా చదువు అయ్యా మీ కష్టంతో మీరు బతికేటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి యొక్క జెండాలో కాషాయంలోనే త్యాగం ఉంది బీజేపీయే బలిదానాలకు పుట్టినిల్లు బీజేపీ త్యాగాలకు పుట్టినిల్లు గడిచిన 75 సంవత్సరాల్లో సుమారు 65 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించి దోచుకోవడం దాచుకోవడం స్కాములు కుంభకోణాలు అది తప్ప ఇంకోటి లేదు నేను చెప్తున్నా హార్టిఫుల్గా ఈ రాష్ట్రంలో మాకు ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్ లేకపోయినా ఒక ప్రజాప్రతినిధి లేకపోయినా ఈ రెండు కుటుంబాలను పోషిస్తూ ఇంకోటి ప్రత్యామ్నాయం లేకుండా చేద్దామని వీళ్ళు కరుడు కట్టిన వాదులా ఈ రెండు దేశాన్ని దోచుకొని రాష్ట్రాన్ని మేము ఓపెన్గా చెబుతున్నాం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అభిమానం ఎవరైనా సరే ఈ రెండు కుటుంబాలను పక్కన పెట్టి తండ్రి తాత కొడుకు భార్య మేనల్లుడు వీళ్ళు కాకుండా ఎవరైతే నిజంగా దేశం కోసం సేవ చేద్దాం అనుకునే వాళ్ళు మాతో కలిసిరండి మాతో కదం కదం తొక్కండి మాతో అడుగులు అడుగు వేయండి దేశం యొక్క అభివృద్ధిలో దేశ సౌభాగ్యంలో దేశ సంస్కృతి వైభవంలో మీ పాత్ర ఉండాలని ప్రత్యేకం కోరుకోండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ నాయకులు రాత్రింబోళ్ళు కష్టపడి ఒక దిమ్మ ఏర్పాటు చేసి మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఏదో దిమ్మ తీసుకొచ్చేసి కుల నాయకుల్ని వంశ నాయకులను పిలవడానికి కాదు అనేక మంది సాంస్కృతిక వాదుల్ని అనేక దేశీయవాదుల్ని ఇక్కడికి పిలిచి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం తప్ప కుల వంశ రాజకీయాలు కాదని ఈ దిమ్మ ఆవిష్కృతం వెనక ఒక కష్టం ఉంది ఒక త్యాగం ఉంది ఒక సమయం ఉంది ఒక నిరంతర పరిశ్రమ ఉంది ఒక అంకిత భావం ఉంది కాబట్టి దిమ్మ ఆవిష్కరణలో భారతీయ జనతా పార్టీ దిమ్మలు ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు అర్బన్లో ఉన్నటువంటి 54 డివిజన్స్లో కూడా ప్రతి డివిజన్కి ఒక జెండా ఆవిష్కరిస్తామని ఇంతకుముందు పాత దిమ్మలు ఏవైతే ఉన్నాయి వాటిని పునరుద్ధరిస్తామని వాటికి రంగులు వేయడం కానీ జెండా ఆవిష్కరణ వీటిని జాతీయ స్థాయి నాయకులు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో మా యొక్క జిల్లా అధ్యక్షులు కన్వీనర్స్ అందరి సమక్షంలో ఓపెన్ చేసి భవిష్యత్తులో బీజేపీకి ఒక బలమైన పునాదులు గుంటూరు యొక్క అర్బన్లో జిల్లాలో వేస్తామని ఈ రాష్ట్రంలో 2024లో ఒక బీజేపీ జనసేన మిత్రపక్షంగా ఉండి ఎన్డీఏ అధికారులు అవడానికి కృషి చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ మా యొక్క కర్మయోగి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భగవంతు ఆశీస్సులతో పుట్టినటువంటి నరేంద్ర మోడీ యొక్క ఆత్మసాక్షిగా నరేంద్ర మోడీ సాక్షిగా దిమ్మ ఓపెన్ చేస్తూ ఆయనకు పునరంకితం చేస్తూ అలాంటి ఒక ఆలోచన మాకు కూడా కలగాలి ఆ స్ఫూర్తితో 10 మంది ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీకు ఒకరి శ్రీనివాస్ యాదవ్ ఇవాళ మనం 8వ తారీఖు ఆగస్టు 8వ తారీఖు జెండా అనేది ఓ భారతీయ జనతా పార్టీ ఆగస్టు 8వ తారీఖు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 6వ మండలంలో మనం జెండా ఆవిష్కరించుకుంటున్నాం ఇవాళ చాలా శుభ పరిణామం ఎందుకంటే మనం ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయవాదం ఎలా అయితే ఉందో మనకి మన రాష్ట్ర అభివృద్ధికి కూడా మేము తోడ్పాటు ఎంతగానో కృషి చేస్తున్నామని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే మేము ఈనాడు దిమ్మె ఆవిష్కరణ చేసాం ప్రజల్లోకి పోయే రోజుల్లో కూడా మా జనతా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి మద్దతు ఇచ్చి మా మేము కూడా విజయ పదంలో దూసుకెళ్లే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంద్రస్ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ రామకృష్ణ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ వత్తలాలి నరేంద్ర మోడీ జీ నాయకత్వం, వత్తలాలి నడ్డా గారి నాయకత్వం, వత్తలాలి పురంద్రస్ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా, భారత్ మాతాకి జిందాబాద్, భారతీయ జనతా పార్టీ.